పంచాయతీ ఎన్నికలకి ఈ మున్సిపల్ ఎన్నికలకి మధ్యలో వచ్చిన ఇష్యూ స్టీల్ ప్లాంట్ అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక పెద్ద ఎత్తునే అంటే అధికార పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అంటే మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గలేదు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో అని అన్నారు. అది ఏమన్నా ఇప్పుడు కలిసి వచ్చే అంశమా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి, లేదు అంటే అది వైసీపీ గారిని ఎఫెక్ట్ చూపిస్తుందా? కొంత కలిసి వస్తుంది అక్కడ, అంటే యాంటీ వైసీపీకి బీజేపీ జనసేనకి అక్కడ అది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ అది అయ్యాక కూడా అక్కడ బీజేపీ జనసేనకి కొన్ని సీట్లు కొట్టి ఇటు వైసీపీ కూడా ఎక్కువ సీట్లను గెలుచుకుందంటే అది ఇక పెద్ద ప్రభావిత అంశం కాదు, కేవలం సెంటిమెంటల్ని మీడియా హైప్ కిందకే వస్తుంది. అలా కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అంశం అనేటువంటిది పెద్ద ఇష్యూ కిందకి వెళ్ళుద్ది, నెక్స్ట్ ఇక దాన్ని సీరియస్గా తీసుకుని వెళ్తారు. అదే టైంలో బీజేపీ జనసేన కోటం పరిస్థితి ఏంటి అక్కడ? అదే అనేది, అది ఇప్పుడు థ్రెట్ అవుతుందా వాళ్ళకి, ఏమైనా థ్రెట్ అవుతుందా? ఖచ్చితంగా అదే అనేది. ఇప్పుడు అక్కడ రేపు పడేటువంటి ఓట్లు, అక్కడ కనుక ఒక 6-7 సీట్లు బీజేపీ గెలిచిందంటే దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద పెద్దగా లేనట్టు. అదే కనుక అక్కడ వాళ్ళిద్దరు 0 అయ్యారనుకోండి, రేపు జనసేన బీజేపీని వదిలేసి అవతలకు రావడానికి కూడా అదే కారణం అవుతుంది. అలాంటిదే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కొంచెం తెగించి మాట్లాడుతుంది. అవును, అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ అంశాన్ని అంత సీరియస్గా తీసుకుందా అసలు? అంటే బేసిక్గా వాళ్ళు వెళ్ళి వెంత పత్రం ఇచ్చి వచ్చారు, బట్ కేంద్రం పాలసీలు మార్చుకోవడానికి వీళ్ళ కోసం సిద్ధంగా లేరు, అది క్లియర్. అది ఇప్పుడు వాళ్ళ నాయకుల గొంతుల్లోనే అర్థమైపోతుంది. ఏమంటారు దాన్ని అర్థం చేసుకోండి, ప్రైవేట్ అయితే కంపెనీ మూసేయడం కాదు అని చెప్తారు. ఇప్పుడు ఒకటి ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సెంటిమెంట్స్ విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు హోదా వస్తే రాష్ట్రం అంతా అర్జెంటుగా అంబానీ బొంబాయిలో కంపెనీ తీసేసి ఇక్కడికి వచ్చి పెడతారంటారు. బొంబాయిలో ఏమన్నా ఇది ఉందా, స్టేటస్ ఉందా, లేకపోతే గుజరాత్లో స్పెషల్ స్టేటస్ ఏమైనా ఉందా, బెంగళూరులో స్పెషల్ స్టేటస్ ఏమైనా ఉందా, లేకపోతే కనుక చెన్నైలో స్పెషల్ స్టేటస్ ఏమైనా ఉందా, మరి అక్కడ ఎట్లా పెట్టారు, హైదరాబాద్లో స్పెషల్ స్టేటస్ ఏమైనా ఉందా, అక్కడెక్కడ లేకుండానే పెట్టారు కదా, అదేమంటే ఇది మనది కొత్తది కాబట్టి అంటారు. మరి కొత్తదైనటువంటి సందర్భంలోనే డెవలప్మెంట్ ఒక్కసారి వచ్చేస్తుంది, అప్పుడు స్టేటస్ ఇవ్వగానే వచ్చేస్తుందా? మరి స్టేటస్ ఉన్న అస్సాంలో ఏమొచ్చింది, స్టేటస్ ఉన్న మిజోరాంలో ఏమొచ్చింది, స్టేటస్ ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఏమొచ్చిందని మళ్ళీ ఇదివరకు ఇళ్ళే అన్నారుగా. అంటే దాన్ని కానీ సెంటిమెంటల్గా ఏం తీసుకెళ్ళిపోయారు జనంలోకి? అది స్టేటస్ వచ్చేస్తే అర్జెంటుగా వేలాది కంపెనీలు అంబానీని ఉన్న అదాని కూడా కంపెనీలు మూసేసి ఇక్కడికి వచ్చి పెడతారు అన్నట్టు ఒకటి ప్రచారం చేస్తారు. మైక్రోసాఫ్ట్ అక్కడ అమెరికాలోనూ అన్ని కంపెనీలు మూసేసి ఇక్కడికి వచ్చి పెడతారు అన్నట్టు. అది ఒక విచిత్రమైనది. అంటే భ్రమలో ఉంచడం చాలా సులభం, వాస్తవంలోకి తీసుకురావడం చాలా కష్టం. దీనికి తిట్టిపోయడం చాలా సులభం, ప్రాక్టికాలిటీకి చాలా దూరం. ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ వచ్చి బెదవాడలో ఎందుకు పెట్టాలి? ప్రాక్టికల్గా ఆలోచన పెట్టడు వాడు, ఎందుకు పెట్టడు? వాడికి మైక్రో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, లైఫ్ స్టైల్ కల్చర్. బడాబడా కంపెనీలకి వాళ్ళకి ఈజీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వర్క్ మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఆ మెంటల్ ప్రెషర్ వలన వాళ్ళకి ఎక్కువగా అక్కడ రిలాక్స్ అవుతుంటారు అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు. దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి. ఇక్కడ మనకి కొంచెం పంజాబీ డ్రెస్ దాటి ఏ మిడీనో వేసుకు తిరుగుతుంటేనే బెజవాడ గుంటూరు లాంటి చోట్లే వేరేగా చూసే రకం ఉన్నారు. మీకు అదే అక్కడ షార్ట్ వేసుకుని తిరుగుతున్నా పట్టించుకోరు హైదరాబాద్లో. అది ప్రాక్టికల్ థింగ్, అది వీళ్ళు మర్చిపోతాం మనం సాధారణంగా. అంటే కల్చర్ అనేది ఒక ఆస్పెక్ట్, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. బెజవాడ గుంటూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? పల్లెటూరుకి ఎక్కువ, పట్టణానికి తక్కువ. హైదరాబాద్కి చెన్నైకి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? వాళ్ళు లాంగ్ డ్రైవ్ అంటే సర్రబం తిరిగేస్తూ ఉంటుంటారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. చిరాకేస్తే బెంగళూరు వెళ్తారు, చిరాకేస్తే ఇటు పక్కన ముంబై వెళ్ళిపోతుంటారు. అట్లుంటుంది. అట్లుండేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ఈడ్చిదంతా తెనాలి వెళ్ళాలి, గట్టిగా వెళ్తే గుంటూరు, అది కూడా రోడ్లు ఎట్లుంటాయి. కాబట్టి అంత సులభం కాదు. వాళ్ళు ఎవడైనా కంపెనీ పెట్టేవాడు అట్మాస్ఫియర్ చూసుకుంటాడు, కార్పొరేట్ బిజినెస్ కల్చర్లో ఉండడు. వాళ్ళు అక్కడ విల్లాలు గిల్లాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నువ్వు విల్లా కట్టాలంటే ఒక ఎన్ని కోట్లు అవుతుంది? హైదరాబాద్లో విల్లా ఇవాళ అవుట్స్కర్ట్స్లో 1,00,000 రూపాయల్లో విల్లా వస్తుంది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఏది హైటెక్ సిటీ దాటిన తర్వాత ఏరియాలో 1,00,000-1,50,000 రూపాయలు విల్లాస్ వస్తుంది. బెజవాడలో విల్లా కట్టాలంటే 3-4 కోట్ల రూపాయలు అవుతుంది. స్థలానికే 1,00,000 రూపాయలు అయిపోద్ది ఇక్కడ గుంటూరు విజయవాడలో కట్టాలంటే. అవుట్స్కర్ట్స్ తీసుకెళ్ళి ఏ కంకిపోడు అవతల గన్నవరం దగ్గర పెట్టినా అట్లాగే ఉంటుంది. ప్లస్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ట్రాఫిక్ విపరీతమైనటువంటిది. అమరావతిలో పెట్టాలంటే ఆల్రెడీ ఇప్పటికే అక్కడ 40 కోట్ల రూపాయలు అయిందే, అంటే 4 కోట్లు అయితే మినిమం ఉంది కదా. 4 కోట్ల రూపాయలు పెట్టి 1,200 గజాల స్థలం తీసుకున్నటువంటి, అందులో 1,00,000 రూపాయలు పెట్టి విల్లా కట్టించేస్తాడా?
ఎంత అవుతుంది ప్రాక్టికల్గా? వెళ్ళా అంటే ఓ 1200 గజాలు అంటే 5 వెళ్ళాలి రావాలి, 200 గజాలు లెక్కన వేసుకుంటే. ఒక్కొక్క కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఒక 50 లక్షల రూపాయలు అవుతుంది కదా, అంటే అప్పటికి మినిమం ఒక 4-5 కోట్ల రూపాయలు పెట్టతే వెళ్ళా అవుతుంది. అక్కడ 5 కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళా కొనుక్కుని అక్కడ ఎందుకు ఉంటాడు? ఇవన్నీ ప్రాక్టికల్. మనం ఎంతసేపటికి ఏంటంటే ఊహల ప్రపంచంలో జనాల్ని తిప్పుతూ దానికి అనుగుణంగా ఎమోషన్స్ నడుపుతుంటాం. ఇప్పుడు ఇక్కడ మన కృష్ణ అమరావతి ప్రాంతం డెవలప్ కావాలి అంటే ఫస్ట్ బేసిక్గా మ్యాన్ పవర్ అంటే ఆ ఏరియాలోకి జనాలు ఎక్కువ ఉండేటట్టు చూడాలా, ఒకటి నగరం కిందకి మారాలా, రెండవది మొత్తం ప్రభుత్వ భూమిగా ఉండకూడదు, హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేందుకు సహకరించాలి, దానికి ముందు రోడ్లు వేయాలి ఎందుకంటే ఆ బుడ్డ రోడ్లో నుంచి వెళ్ళలేరు, అది వెయ్యాలి, ఇవన్నీ ఫ్లైఓవర్లు వెయ్యాలి, డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేయాలి, అవన్నిటికీ అయ్యేటువంటి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చే మినిమమే 100,000 కోట్ల రూపాయలు అవుతుంది, మ్యాక్సిమం 400,000 కోట్లు తీసేస్తే మినిమం 100,000-125,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంత పెడతామా లేదా? దానికి బదులుగా ఏం చేయాలి? ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి డెవలప్ చేయాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి వీళ్ళకి అక్కర్లేదు, సింగపూర్ టౌన్షిప్లును ఈ టైప్లో కావాలి. ఇంకోటి అదంతా ప్రభుత్వం చేతిలోనే ఉంది, 55,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు అది ఎలా అలొకేట్ చేస్తుంది? ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూ కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చి ఇక్కడ పెడతానంటే మన ఏపీ గవర్నమెంట్ ఇవ్వనంటదా? అదానీ వచ్చి పెడతానంటే ఇవ్వనంటదా? అదానీ ఎక్కడ పెడతానన్నాడు? కృష్ణపట్నం పోర్ట్లో పెడతానన్నాడు, లేకపోతే విశాఖపట్నంలో పెడతానన్నాడు? అంబానీ ఎక్కడ పెడతానంటాడు? విశాఖలో పెడతానంటాడు, లేకపోతే మన దీని దగ్గర పెడతానంటాడు, నెల్లూరు దగ్గర పెడతానంటాడు? ఎందుకు? వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అది వాళ్ళ ఈ లెక్క చూసుకుంటారు. ఇక్కడ మనం ప్రాక్టికల్ థింగ్కి విరుద్ధంగా మా వాడుంటే వస్తుంది, మీ వాడున్నా మా వాడున్నా ఇక్కడ వాడి వదిలేసుకుని రాడు. మన నాయకుల కోసం అంబానీలు అదానీలు మహారాష్ట్రలోని కంపెనీలు తీసేసుకుని ఇక్కడికి రారు. కానీ మనం ఎమోషన్ని రెచ్చగొట్టడానికి బాగా పనికొస్తాయి. ఇక్కడ ఉంటే కనుక ఎంటర్ అయిపోద్రా, అదే మా వాడుంటే కనుక అసలు జార్జ్ బుష్ను ట్రంప్ ఇద్దరు కలిసి చేతులు కట్టుకుని వచ్చి ఇక్కడ నిలబడతారా అనేది ఒక విచిత్రమైనటువంటి ఫోబియాతో ఉంటాం మనం. ఆ ఫోబియా గురించి ప్రశ్నించగానే వేరే వేరేగా మాట్లాడుతుంటుంటాం. ఇక్కడ జరిగేది అది. అమరావతిని ప్రాక్టికల్ థింగ్ కాకుండా భ్రమల ప్రపంచంలో ఉంచినంతకాలం దానికి పరిష్కారం ఉండదు. ఆ భ్రమలు ఎవడూ నెరవేర్చలేడు. ఆ నెరవేర్చాలి అంటే ఇక ఆ ఏదైతే ఇంతకుముందు గ్రాఫిక్స్ చూపించారో ఆ గ్రాఫిక్స్లు కనీసం ఓ 25 వంతన చెయ్యాలి అంటే, ఒకటి ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో కూడా పబ్లిక్ అది కోరుకోవాలా, రెండవది ఈ ఇంపాక్ట్ ఇక ఆ తర్వాత అంటే ఈ రెండు నగరాల్లో కనుక భారీగా ఫీల్ అవుతూ ఉంటే నెక్స్ట్ ట్రిప్పు ఇటు వీళ్ళకి కూడా ఒక సమస్య అవుతుంది. రాయలసీమలో 54 సీట్లు మొత్తం అయితే రావు కదా వైసీపీకి, అప్పుడు 30 35 లెక్కేసుకోవాలి. ఉత్తరాంధ్రలో ఆల్రెడీ తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉండే చోట క్రిందసారి ఏదో కొట్టారు, ఈ ట్రిప్ అప్పుడు అక్కడ తగ్గుతుంది కదా, విశాఖలో కూడా ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ప్రాంతం నుంచి కూడా ఓ 15-20 సీట్లు పోతాయి. కోస్తా జిల్లాల్లో గోదావరి జిల్లాలో జనసేన ఇంపాక్ట్ ఉంటుంది, అప్పుడు దానివలన ఓ 15-20 సీట్లు అయితే తేడా వస్తుంది. అప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా పోయిందంటే కనుక అప్పుడు వైసీపీ పని అయిపోతుంది. కాబట్టి కృష్ణా గుంటూరు అంటే గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఈ మూడిట్లలో కనుక తెలుగుదేశం గెలిచి వైసీపీ ఓడిందంటే అమరావతిని అర్జెంటుగా, ఇప్పుడు చంద్రబాబు గారు కనుక హోదా గురించి మొదట్లో అక్కర్లేదు ప్యాకేజీ అని చిట్ట చివరి నిమిషంలో ప్యాకేజీ కాదు హోదా నేనే అసలు అడిగింది అని ఎట్లా గొడవ చేశారో అట్లాగే వీళ్ళు కూడా మాట మార్చచ్చు.